మక్క రైతుల్ని బాగుపడనీయడు కేంద్రం కొనుగోలు ధర పెడితే ఈయన కొనుగోలు చేయడు ఇయాల బ్రహ్మాండమైన రైతు చట్టాలు తీసుకొస్తుంటే పోలీస్ వాళ్ళని పెట్టి భారత్ బంద్ చేపిస్తారు ఓడనే రైతు ఎవరన్నా బయటికి రోడ్డు మీదకి వచ్చినానే భారత్ బంద్ అదే కదా ఈ పెన్ను తయారు చేసినోడు రేట్ ఎవడయ్యా నిర్ణయం చేసేది పెన్ను తయారు చేసినోడు నిర్ణయం చేసేది అంతే కదా ఇవాళ కార్లలో తిరుక్కుంటూ వస్తున్నాం ఆ కార్ తయారు చేసినోడు ఏ కంపెనీ అయినా సరే రేట్ ఎవరు నిర్ణయం చేస్తారే రైలు ఎక్కుతూ నీ రేట్ ఎవరు నిర్ణయం చేస్తారే బస్సు ఎక్కుతూ నువ్వు ఏమి ప్రపంచంలో పోయి ఏమి కొనుక్కున్నా కూడా హాస్పిటల్ పోతూ సినిమా థియేటర్ పోతూ రేట్ ఎవరు నిర్ణయం చేస్తారే హాస్పిటల్ వాడు నిర్ణయం చేస్తాడు థియేటర్ వాడు నిర్ణయం చేస్తాడు అంతేనా కానీ వీళ్ళు కష్టపడి నాలుగు నెలలు ఆరు ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే వీళ్ళు రేటు నిర్ణయం చేసుకునే అధికారం వీళ్ళకు వద్దా కావాలి కదా కావాలి గదే రైతు చట్టం ఇలా ప్రైవేట్ మండీలు వస్తాయి ఈ వరి రైతులకి లోడింగ్లు అన్లోడింగ్లు మార్కెట్ యార్డ్ తీసుకుపోయి ఆడ నాలుగు నాలుగు రోజులు వెయిట్ చేసుడు ఆడ ఏజెంట్ల ప్రెషర్ కింద తక్కువ ధర గమ్ముడు ఎంఎస్పీ ఉంటే ఎంఎస్పీ కంటే ఎక్కువ అమ్మనీయకపోడు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎందుకు కలగాలి వీళ్ళకి మళ్ళీ ఇవన్నీ చేసుకున్నాక మళ్ళా పేమెంట్ కోసం మళ్ళా నలభై నలభై రోజులు ముప్పై ముప్పై రోజులు ఓడు ఆగాలి కమిషన్లు ఎందుకు ఇవ్వాలి మార్కెట్ యార్డ్ ఫీజులు ఎందుకు ఇవ్వాలి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఎందుకు పెట్టుకోవాలి రైతు అంటే నేను పెంచిన చెప్తుండే కదా నేను పెంచిన కానీ మళ్ళీ ఇంకా వంద రూపాయలు కూడా పెంచరాదు కేంద్రం మొత్తం ఉంటుంది కేంద్రం నిర్ణయం నేను ఇయ్యరాదు అంటుండే కదా ముఖ్యమంత్రి ఔరంగజీబ్ అన్న కదా మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్ లో ఇరవై ఐదు వందల రూపాయలు ఉన్నది రేటు వారికి ఇస్తున్నారు మరి తెలంగాణ ఎందుకు ఏనియాడు మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీ సర్కార్ లేదు నేను బీజేపీ బీజేపీ రాష్ట్రాల గురించి మాట్లాడతలేను నేను అపోజిషన్ రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నా అరవింద్ బాబు 2015 నుంచి జీవనోభూతి ఇస్తాను రెండు సంవత్సరాల కింద గెలవక ముందు తెలుసు రైతుల గురించి మాట్లాడదు ఇప్పుడు రైతుల మీద నడుస్తున్నది కాబట్టి ఛత్తీస్గఢ్ లో మహారాష్ట్రలో బీజేపీ ఇతర సర్కారులే ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేవు మళ్ళీ వాళ్ళు 2500 ఇస్తున్నారు కదా నీకేం రోగం పుట్టింది పసుపు రైతుకు ధర రావాలంటే లేఖ రాయాలంటే ఏంటికి లేఖ రాస్తలేవు రైతులందరికి చెప్తా ఉన్నాను ఈయనకి ఇచ్చే మనసు లేదు రైతుల్ని నిండా ముంచేస్తున్నాడు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు ఈయన దగ్గర రూపాయి లేదు పూర్తిగా కాంట్రాక్టర్లకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళకి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిండు నయా పైసా రైతాంగం మీద ఖర్చు పెడతందుకు ఈయనకి మనసు లేదు పైసలు లేవు ఇవాళ ఎక్కువ డీటెయిల్లోకి ఫోన్ నేను మీడియా మీద ఒక్కటే అడుగుతున్నా రాష్ట్ర ఛత్తీస్గఢ్ లో మహారాష్ట్రాలు ఇచ్చేటప్పుడు అదనంగా వరి రైతుకి తెలంగాణలో నువ్వు ఎందుకు ఇయ్యలే ఇస్తా అని ఎందుకు ఇయ్యలే మక్క కొనుగోలు చేయమని కేంద్రం చెప్పి మక్క కొనుగోలు చేయడానికి కేంద్ర సహాయం కూడా నీకు దాదాపు 50% దాకా పంట మీద కేంద్రమే కొనుగోలు చేసేటట్టు అయితే నువ్వు మిగిలిన 50% ఎందుకు చేస్తలేవు పంట బీమా పథకం ఎందుకు పెడతలేవు పసుపు రైతులకు ఎందుకు రాస్తలేవు లేక ఎందుకు రాస్తలేవు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరుస్తలేవు సోయాలు ఏమన్నాడు విత్తనాలు నాటుకో పండిన సోయా మళ్ళా మహారాష్ట్ర తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మహారాష్ట్ర తీసుకుపోయి అమ్మితే 500 రూపాయలు ఎక్కువ అటువంటి బిల్లు ఇప్పుడు చట్టం రద్దు చేయమంటావు
అన్నిటికంటే ఘోరమయ్య రైస్ మిల్లర్లు 10-10% తరుగు తీస్తుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి ఇనొకడనే ఉన్నాడు ప్రపంచంలో ఎంతరా మరి ఎందుకోసం తరుగు తీస్తున్నారు 10-10% రైతుల దగ్గర కూడా ఇయాల కమిషన్లు మింగే పరిస్థితికి దిగజారిపోయిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక దిక్కేమో రైతుల పాలిట శివాజీ అయి మోడీ గారు పాలన చేస్తుంటే తెలంగాణ రైతాంగానికి ఒక దరిద్రం దొట్టుకున్నది ఔరంగజీబ్ లెక్క ఈ కేసీఆర్ లాంటోడు చట్టం గురించి ఎవడన్న రారాపై మాట్లాడదామంటే ఒక్కడు రాడు తెలది కాబట్టి ఒక్కడు రాడు అంత నలికుట్లు తారేను కల్వకుట్లు ఎవడన్నా వచ్చి ముందర వచ్చి మాట్లాడుతున్నాడా లేదు మాట్లాడలేదు ఈ రైతు చట్టాలు ఇంప్లిమెంట్ అయితే ఇలా బాధ ఏందంటే ఉన్న రైతాంగం మొత్తం హోల్సేల్ గా గంప గుత్తగా నరేంద్ర మోడీ కొట్టేస్తుంది राष्ट्र మొత్తం కాషాయమయం అది ఎట్లా అయితది చట్టం వచ్చేసింది చట్టం రావాలనొతే కాదు చట్టం ఆల్రెడీ వచ్చింది ఎంత కష్టమైనా అది ఆ చట్టాన్ని పెట్టాల్సిందే ఇడ కేసీఆర్ నువ్వు పాలన చేసిన రోజు చాలు ఇక తమరు దిగిపోయే సమయం దగ్గర పడుతున్నది ఎక్కడైనా ప్రజల నిర్ణయం చూస్తా ఉన్నాం భయపడి భయపడి మార్చిన ఎలక్షన్లు నవంబర్లో పెట్టుకుంటే అక్కడనే సగం సీట్లు వీకినాయి మాకు 10 రోజులు దొరికితేనే నీ పరిస్థితి గిట్లున్నది భారతీయ జనతా పార్టీకి ఒక 25 రోజులు దొరికింటే బట్టలు ఉడదీసి ఉడుతురు పెట్టాలి కాబట్టి రైతులందరికీ కూడా నేను తెలియజేస్తుంది బ్రహ్మాండమైన చట్టాలు ఉజ్వల భవిష్యత్తు మీ ముందర ఉన్నది ఈ చట్టాలను తొందరగా కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు అవసరమైతే ఇటువంటి దుర్మార్గులు దీనికి అడ్డం పట్టే దుర్మార్గులు కేసీఆర్ లాంటి దుర్మార్గులు ఉంటే మనమందరం కూడా రోడెక్కనీకి తయారైదాం సిఏకి ఎట్లయితే యాంటీ సిఏకి మనం ఎనకాడబోమని కేసీఆర్కి హెచ్చరించుకుంటూ నాకు ఇవాళ ఇంత మంచి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ని ఆహ్వానించినందుకు నా మీద ఇంత ప్రేమాభిమానాలు చూపెట్టినందుకు అల్లీపూర్ యువత అందరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మొత్తం రోజంతా మోరేపల్లి అన్న మీరందరి సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నట్టు ఆయన సారంగపూర్ పోదాం అని 6 నెలల నుంచి నన్ను పీక దింట్లో ఇంకోటి కార్యకర్తలందరికీ తెలియజేస్తా ఇంటి నుంచి యువత అందరికి ఎంపీ అన్నప్పుడు 4.5 నెలలు మాకు సుమారు 4.5 నెలల సంవత్సరంలో పార్లమెంట్ ఉంటుంది మళ్ళా నన్ను కామర్స్ కమిటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్లు ఉంటాయి నన్ను డేటా ప్రొటెక్షన్ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీలు వేసింది ప్రతి నెల 4 నుంచి 6 రోజులు మాకు కమిటీ మీటింగ్లు ఉంటాయి అంటే అయ్యో 2 నెలలు అయిపోయి 6.5 నెలలు మాకు ఢిల్లీకే సరిపోతుంది మిగిలిన ఎన్ని నెలలు మిగిలిన ఇంకా 5.5 నెలల్లో ఓ నెల రోజులు పండగలు అవి ఇవి తీసేసేయండి 4.5 నెలలు మిగిలినాయి ఇప్పటికే చెప్పకూడదు చెప్పుకుంటా కానీ ఒకరోజు తిక్కలేసి మా భార్య దుబ్బాక ఎలక్షన్లో తిరుగుతున్నా మళ్ళీ జిహెచ్ఎంసీలు తిరుగుతున్నా ఇంటికి వస్తలేనని మీ అసంతో పెళ్లి చేసుకోతున్నా భయం చెప్పి మా పరిస్థితికి ఇట్లుంటది మళ్ళా ఈ 7 నెలలు వాయ్ మళ్ళా ఆ ఎలక్షన్ వస్తుంది వారం 10 రోజులు అటుగాయం బీజేపీని పెంచాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది కదా
మళ్ళా జీహెచ్ఎంసీ ఎన్నికలు దుబాక్ ఎన్నికలు రెండిట్ల 20-25 రోజులు పోయాయి. ఇక మనకున్నాయి 30 మండలాలు 6-8 మున్సిపాలిటీలు మొత్తం కదా అన్ని 36 ఉన్నాయి. రెండు తీసేసి కొత్తగా పెట్టింది కదా ఇవి నియోజకవర్గంలో. ఇక మిగిలిన 4 నెలలల్ల 120 రోజులల్ల ఆ 120 రోజులు ఉన్న ఒక్కొక్క మండలానికి 2 సార్లు గాని 3 సార్లు గాని వచ్చే అవకాశం ఉంటుంది సంవత్సరంలో. ఇక మీరు గ్రామాల దగ్గరికి పోతారంటే ఇక నాకు భయం అవుతుంది గ్రామాల లెక్క చెప్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని వీలైనంత సమయం నిజామాబాద్ ప్రాంతానికి ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదం వల్ల భారతీయ జనతా పార్టీని పెంచుకుంటూ మనమందరం కూడా ముందుకు పోదాం. ఏమైనా తప్పులు జరుగుంటే క్షమిస్తా ఉండండి. మీ ఆశీర్వాదం ఇట్లనే కాషాయానికి కమలం పువ్వుకి భారతీయ జనతా పార్టీకి అన్నిటికంటే ఎక్కువ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ ఆశీర్వాదం మీ ప్రేమ ఇక్కడనే కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.